Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ హైకోర్టు తీర్పుపై ప్రశాంత్ భూషణ్ దిగ్భ్రాంతి. ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఆర్టికల్ 19 కు సమాచార హక్కులకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో 12 మందిపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. మీడియాలో గాని సోషల్ మీడియాలో గాని ఈ కేసు వివరాలు ప్రచురించడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మీడియాను సోషల్ మీడియాను నియంత్రిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్విట్టర్ లో ఆయన వ్యాఖ్యానించారు. మాజీ అడ్వకేట్ జనరల్ తో పాటు కొందరు ముఖ్యమైన వ్యక్తులకు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్లను నిజాలను ప్రచురించకుండా మీడియాపై సోషల్ మీడియాపై ఆంక్షలను ఆయన తప్పుపట్టారు. ఎఫ్ఐఆర్ను రహస్యంగా ఉంచాలా అని నిలదీశారు. మాజీ అడ్వకేట్ జనరల్ పై కేసులను రిపోర్ట్ చేయకూడదా అని నిలదీశారు. హైకోర్టు ఆదేశాలు ఆర్టికల్ 19కి సమాచార హక్కులకు విరుద్ధమని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాలు ఆశ్చర్యానికి గురి చేశాయని సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు. ఎఫ్ఐఆర్ లో సామాన్యుడి పేరు ఉంటే ఎంత దుస్థితికైనా సిద్ధం కావాలా? ఎఫ్ఐఆర్ లో పెద్దవాళ్ల పేరుంటే మాత్రం తక్షణం రహస్యంగా ఉంచాలని ఆదేశాలు ఇవ్వాలా అని ప్రశ్నించారు.